హాయ్ ఫ్రెండ్స్, ట్రక్ దగ్గరకు వచ్చేసాను. ఈ ట్రక్ ని మన చించాన్ గారి దగ్గర తీసుకెళ్దాం, అక్కడ ట్రాలీ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రాంక్లీ మామ ట్రాలీ తీసుకొచ్చేస్తున్నాడు. ఈ మొద్దు లోడ్ చేసిన ట్రాలీని సిటీకి తీసుకెళ్లి అక్కడ అమ్మేద్దాం. ఫ్రాంక్లీ మామ అలానే వెనకరాని, రాని రాని, ఇంకొంచెం వెనకరాని ఫ్రాంక్లీ మామ, ట్రాలీ సెట్ అవుతుంది. ఓకే ఫ్రాంక్లీ మామ, ట్రాలీ సెట్ అయింది. సరేరా చించాన్ రా, త్వరగా ట్రక్ లోకి ఎక్కువ వెళ్దాం. సరే ఫ్రాంక్లీ మామ, వస్తున్నాను. ఇంకా వెహికల్ స్టార్ట్ చేయి, వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నేను మా చించాన్ గారు లోడ్ చేసిన ట్రాలీని తీసుకుని సిటీకి వెళ్తున్నాము. ఇక్కడ వెహికల్ ని యూటర్న్ చేయడానికి ప్లేస్ అయితే లేదు, మొత్తం ఘాట్ రోడ్డు. ఫ్రాంక్లీ మామ జాగ్రత్తగా యూటర్న్ చేయి. ఏంటి ట్రక్ ని కొండపైకి ఎక్కిస్తున్నావు? ఇక్కడ ట్రక్ ని యూటర్న్ చేయడానికి ప్లేస్ లేదురా చించాన్, అందుకే కొండపైకి ఎక్కిచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ట్రక్ ని యూటర్న్ చేసేసాము. ఇంకా నేను మా చించాన్ గారు సిటీకి వెళ్తున్నాము. వెనక ట్రాలీలో లోడ్ చూసారు కదా, పెద్ద పెద్ద మొద్దులు ఉన్నాయి. ఇవన్నీ సిటీకి తీసుకెళ్లి ఫ్యాక్టరీలో అమ్మేద్దాము, డబ్బులు వస్తాయి. ఫ్రెండ్స్, ఈ మనీ తోటి మన చించాన్ గారికి కార్ కొనిద్దామో లేక బైక్ కొనిద్దామో కామెంట్ చేయండి.